ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో పరిసమాప్తమైన కోదండరాముడి బ్రహ్మోత్సవాలు. ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజావరోహణ కార్యక్రమం. తిరుమల శ్రీ భూవరాహస్వామి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ క్రతువు. ఏర్పాట్లను పరిశీలించిన తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. చంద్రగిరిలో కోదండరాముడి బ్రహ్మోత్సవ శోభ. సీతాలక్ష్మణ సమేత స్వామివారికి గుంజల సేవ. ఆది వరాహ క్షేత్రంగా వినుతుకెక్కిన తిరుమల శ్రీవారి దివ్యధామం. తొలి పూజలందుకునే దైవంగా శ్రీ భూ వరాహస్వామి అనుగ్రహం. ప్రత్యేక కథనం. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతో శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు వేడుకగా పరిసమాప్తమయ్యాయి. అంతకుముందు ఉదయం చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను చక్రతాళ్వార్ను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వెంచి చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లతో పాటు సుదర్శన చక్రానికి పలు రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపిన తర్వాత అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ క్రతువులు పాల్గొని భక్తితో స్వామివారిని సేవించారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీ భూవరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి చక్కని ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కలిసి వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమ ఏర్పాట్లను జేఈఓ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రతువుకు ఈ నెల 22వ తేదీన అంకురార్పణ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు విశేషాలను వివరించారు. 1982 సంవత్సరం తర్వాత తిరిగి అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నటువంటి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం క్షేత్ర పాలకులు శ్రీ వరాహ స్వామివారి ఆలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయింది. రేపు ఉదయము కార్యక్రమాన్ని నిర్వహించే ఋత్విక్కులకు ఋత్విక్ వర్ణంతో మొదలవుతుంది. రేపు సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. 27 ఉదయం నుంచి కూడా యాగశాలలో 13 హోమగుండాలు 8 వేదికలతో ఏర్పాటు చేసుకున్నటువంటి యాగశాలలో కార్యక్రమాలు మొదలవుతాయి. 23వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో కళాకర్ష కార్యక్రమం, బాలాలయం అని పిలువబడే కళాకర్ష కార్యక్రమం నిర్వహించబడి ఆ తర్వాత యాగశాలకు వేయించేసిన తర్వాత యాగశాల ప్రాంతమే గర్భాలయంగా కూడా మారి అన్ని నియమాలు కూడా అమల్లోకి వస్తుంది. 24వ తారీఖు యాగశాలలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 25 ఉదయము వరాహస్వామి మూలవర్ల దగ్గర అష్టబంధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. తిరిగి 26వ తారీఖు మధ్యాహ్నము మహాశాంతి తిరుమంజన కార్యక్రమం, అంటే అభిషేక కార్యక్రమం వైభవంగా వరాహస్వామి మూలవర్లకు నిర్వహించబడుతుంది. తిరిగి 27వ తారీఖు ఉదయము 11:07 నుంచి 1:16 మధ్య సమయంలో మనకు మహాకుంభాభిషేకం పైన మనకు జరుగుతుంది. ఆలయం పైన గోపురానికి తదుపరి వేదోక్తమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకొని 3 గంటల తరువాత భక్తులను దర్శనానికి వదలడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వరాహస్వామి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు. 4 రోజుల వరకు, అనగా 27 మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీవారి ఆలయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మార్పులు కూడా లేవు. 27వ తారీఖు మాత్రమే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరగదు. అన్ని ఏర్పాట్లు పూర్తయింది. స్వామివారి ఆశీస్సులతో, వరాహస్వామివారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా సుమారుగా 37 సంవత్సరాల తర్వాత
నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం అందరి మన్ననలు పొందుతుందని, అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్. అంతకుముందు జేఈఓ అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలో వేసవి దృష్ట్యా భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులు తిరుమలకు వర్ష సెలవు దినాల నేపథ్యంలో రావడం జరిగింది. ముందుగానే ఊహించి గత సంవత్సరాలలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు ఉన్నటువంటి శని ఆదివారాలన్నింటిలో కూడా సంవత్సరం పొడుగునా శుక్రవారం ఎటువంటి ఆంక్షలు విధించాము, ఎటువంటి నియమావళిని పాటిస్తున్నాము అనగా ప్రోటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే మనము విఐపి బ్రేక్ శాంక్షన్ చేయడము, ఎటువంటి రెఫరెన్సులకి శాంక్షన్ చేయకుండా ఆదాయన సమయాన్నంతా కూడా సామాన్య భక్తులకే ఉపయోగపడే విధంగా చేయడము, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా వారి ఆమోదంతో తీసుకుంటున్న ఈ నిర్ణయానికి అందరూ కూడా విఐపీలు, అదేవిధంగా బోర్డు చైర్మన్ సభ్యులు అందరూ కూడా సహకరిస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం, అందుకు అనుగుణంగా తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలను కూడా అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా సమర్థించాలని, ఇప్పుడు చూసినటువంటి వారాంతపు సెలవుల రద్దీ భవిష్యత్తు వారాలలో కూడా అదేవిధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫలితాల వరకు ఒక రీతిన, ఫలితాల తర్వాత ఇంకొక రీతిన ఉధృతమైన స్థాయిలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నిటికీ కూడా సర్వసన్నద్ధమై తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో చేసిన ఏర్పాట్లు సఫలీకృతం కావాలన్న ఉద్దేశంతో అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వేద నారాయణుడు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ వేడుకగా సాగింది. సకల శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని ముత్యపు పందిరి వాహనంపై దర్శించి భక్తులు తరించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బంగారు తిరుచుపై వెన్న కృష్ణుడి అలంకరణలో కోదండరామ స్వామివారిని కొలువుతీర్చారు. ఆపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ముఖమండపం నుంచి ఊరేగింపుగా ఊంజల మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదం, గానం, నాదం నడుమ ఊంజల సేవలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఊంజల సేవలో పాల్గొని తరించారు. అనంతపురం జిల్లా దేవరకొండలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. వేదికపై వధూవరులుగా చక్కటి అలంకరణలు వేంచేసిన జానకిరాములకు కన్నుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. పిలిస్తే పలికే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు 7 కొండలపై వెలసి భక్త కోటిని తరింపచేస్తున్నారు. క్షణకాలం దర్శనం చేతనే సకల శుభాలను, అష్టైశ్వర్యాలను అనుగ్రహించే ఆ స్వామి సన్నిధిలో భక్తులు ముందుగా దర్శించుకునే తొలి దైవం శ్రీ భూ వరాహస్వామి. ఆది వరాహ క్షేత్రంగా వాసికెక్కిన తిరుమల క్షేత్ర సంప్రదాయం తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూమాతను సంరక్షించిన శ్రీ మహావిష్ణువు విశిష్ట అవతారం వరాహ అవతారం. సమస్త సృష్టికి, సకల చరాచర ప్రాణరాశికి ఆలవాలమైన భూమాతను కాపాడిన వరాహస్వామి దర్శనం సర్వశుభప్రదం. పరమ పవిత్రమైన ఆ స్వామి దర్శనం లభించే పుణ్యప్రదేశం కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రం. సప్తగిరుల్లో మొట్టమొదట వెలసిన దైవం శ్రీ వరాహస్వామివారు. అందువల్లనే తిరుమలను ఆది వరాహ క్షేత్రంగా పేర్కొంటారు. శ్రీ వరాహస్వామివారిని
తొలుత దర్శించుకున్నాకి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం క్షేత్ర సంప్రదాయం. శ్రీవారి పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామివారు భూదేవితో కలిసి అనుగ్రహిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా ఈ ప్రదేశంలో నిలవై ఉండడంతో ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమనే పేరు వచ్చినట్లు వరాహ పురాణంలో ఉంది. ఇక కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చి తాను ఉండటానికి 100 అడుగుల స్థలాన్ని దానంగా ఇమ్మని శ్రీ వరాహస్వామివారిని అడిగారట. అందుకోసం ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అనే ఒప్పందంతో దానపత్రం వరాహస్వామివారికి రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దానంగా పొందారు. ఆ తరువాత కాలంలో ఈ క్షేత్రంలో శ్రీవారు తన ప్రాబల్యాన్ని పెంచుకున్నప్పటికీ ఆనాటి నియమం ప్రకారం నేటికీ తిరుమలలో శ్రీ ఆది వరాహస్వామివారికి తొలి పూజ నివేదనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా శ్రీ వరాహస్వామివారికి అందే నివేదనలు, పూజా సామగ్రి శ్రీవారి ఆలయం నుంచే తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇక్కడ నిలవైన శ్రీ భూ వరాహస్వామివారికి త్రికాల అర్చనలు వైఖానాసాగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని వంటశాల నుంచి తీసుకువచ్చిన అన్నప్రసాదాలు శ్రీవారికన్నా ముందుగా శ్రీ వరాహస్వామివారికి నివేదిస్తారు. 19వ శతాబ్దంలో మహంతి ప్రయాగదాసు శిథిలమైన వరాహస్వామివారి ఆలయాన్ని పునః ప్రతిష్ఠించినట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో కొంతకాలం పాటు స్వామివారి మూర్తులు శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో ఉండేవి. పునః ప్రతిష్ఠాపన తర్వాత 1982వ సంవత్సరంలో భూ వరాహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. స్వామివారికి బంగారు మకర తోరణం, బంగారు కలశ స్థాపనలు జరిపారు. అలాగే ప్రతి శుక్రవారం స్వామివారికి పలు రకాల పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండువుగా నిర్వహిస్తారు. స్వామివారి సన్నిధి, ముఖమండపం, అర్ధమండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా నిర్మితమై శిల్ప శోభితంగా దర్శనమిస్తూ ఉంటుంది. వరాహస్వామివారి ముఖమండపంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నాన మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని చక్ర తాళ్వార్లను వేయించేపు చేసి స్నపన తిరుమంజనం జరిపిన తరువాత శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. అలాగే రథసప్తమి నాడు, ముక్కోటి ద్వాదశి, అనంత పద్మనాభస్వామి జయంతి రోజుల్లో కూడా ఇక్కడ చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తారు. యుగ యుగాల పురాణ ప్రాశస్త్యంతో భక్త కోటికి సకల శుభాలను వసుకుతున్న తిరుమల క్షేత్రంలో క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ భూ వరాహస్వామివారిని దర్శించుకుని ఆపై శ్రీవారి ఆశీస్సులు అందుకుందాం. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా జరిగింది. అలాగే నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు అవశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయంలోని కళ్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. ఆపై వేద పండితులు స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. అలాగే నారాయణగూడ శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై పార్వతీ పరమేశ్వరులను కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. తర్వాత పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. ఆ తర్వాత కుంకుమార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గణపతి స్వామివారితో పాటుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరలింగ స్వరూపాన్ని దర్శించుకుని హారతులు సమర్పించారు.
ఇక ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో కొలువైన శ్రీ తలుపులమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారికి గ్రామోత్సవం జరిపారు. నెల్లూరు జిల్లా గూడూరులోని కోనేటి మిట్టపై వెలిసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం పురవీధుల గుండా సాగింది. భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఓరుగలులో స్వయం వ్యక్తమై భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవిలో వెలిసిన పురాతన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గోక్షీరం, పెరుగు, చక్కెర, వివిధ ఫల రసాలు, పంచామృతాలతో అభిషేకించారు. ఆ తరువాత వివిధ వర్ణమయ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి అభిషేకానంతరం విశేష పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. తులసీ దళాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. అలాగే ఆలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీరాముని ఉత్సవమూర్తిని వీణాగా అలంకరించి హంసవాహనంపై ఆశీర్వాదం చేసి నగరోత్సవం జరిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకూరులో వెలిసిన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణ హోమ క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల పరిమళ భయత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని రమణీయంగా పూర్తి చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మిరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ కాళికామాత అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరను పురస్కరించుకుని అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వెండి కవచంతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. మహామంగళ హారతులు సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్లో లోక కళ్యాణార్థం అష్టోత్తర శతకుండాత్మక నవగ్రహ శాంతి హోమాన్ని నిర్వహించారు. ముందుగా కలస ప్రతిష్ట జరిపి కలస పూజ, గణపతి పూజ నిర్వహించి నవగ్రహ శాంతి హోమాన్ని ఆగుముక్తంగా పూర్తి చేశారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వ్రత పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పరిమళ భయత పుష్పాలతో చక్కగా అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులో వెలిసిన శ్రీ లలితా దత్తసాయి వేద గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితంగా అలంకరించిన శివపార్వతుల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి విఘ్నేశ్వర పూజ, సంకల్పం, పుణ్యాహ వాచనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఏలూరుకు సమీపంలోని శనివారపుపేటలో శ్రీ మహాగణపతి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాసన, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలను వేదోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
నెల్లూరు జిల్లా విడవలూరులో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ వాహన సేవ రమణీయంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కోదండరామస్వామివారు గరుడ వాహనంపై పురవీధిలో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. హనుమాన్ దీక్షాదారులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్నారు. మాలను విరమించి స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. స్వామిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. స్వామివారికి విశేషమైన రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ఫల పంచామృతాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉసిరి చెట్టు వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన విశాఖ హరి బృందం గాత్ర కచేరి శ్రీవారి భక్తులను అలరించింది. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్లోని సప్తపరిణిలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగు పదం పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అనుపమ కైలాష్ చక్కని హావభావాలతో రాగలయబద్ధంగా నర్తించి సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. అలాగే రవీంద్ర భారతి వేదికగా జరిగిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన చక్కగా సాగింది. త్రైలోక్య భావాను కీర్తనం పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చక్కటి ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.